డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 22 సంవత్సరాలు. నాకు కొంతకాలంగా టాన్సిల్స్ వాపు సమస్య ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలన్నారు. నాకున్న సమస్య మందులతో తగ్గే అవకాశాలు ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు 25 సంవత్సరాలు అన్నారు, మీకు తరచుగా టాన్సిల్స్ సమస్య వస్తుందన్నారు. అంటే యూజువల్గా గొంతు నొప్పిగా ఉండడం, మింగేటప్పుడు పెయిన్ ఉండడం, అలాగే కొంతమందికి ఫీవర్ కూడా రావచ్చు. సంవత్సరానికి ఏదో ఒకసారి రెండు సార్లు వస్తే యూజువల్గా సమస్య తీవ్రతను బట్టి మినిమల్ సింప్టమ్స్ సోర్ త్రోట్ ఉన్న వాళ్ళకి సాల్ట్ వాటర్ గార్గిల్స్, ల్యూక్ వామ్ వాటర్ టేబుల్ సాల్ట్ వేసుకుని గార్గిల్ చేస్తే కొంతవరకు ఉపశమనం కలగచ్చు. ఇలా ఒకటి రెండు రోజులు చూసి ఇంకా తగ్గలేదు అంటే ఏ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ 5 to 7 డేస్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇచ్చిన ద్వారా ఈ టాన్సిలైటిస్ సమస్యకి తగ్గేదానికి అవకాశం ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్. అలా కాకుండా ఈ సమస్య తీవ్రంగా ఉండి every 2 to 3 months ఒకసారి ఈ గొంతు నొప్పి రావడం, మింగడం కష్టం ఉండడం, రిపీటెడ్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇయర్లీ 3 to 4 times యాంటీబయాటిక్ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే దట్ ఈజ్ ఎ డెఫినెట్ ఇండికేషన్ ఫర్ టాన్సిల్స్ రిమూవల్. దాన్ని టాన్సిలెక్టమీ అంటారు. కాబట్టి మీ సమస్య తీవ్రతను బట్టి మీకు మెడికల్ ట్రీట్మెంటా లేకుంటే సర్జికల్ ట్రీట్మెంటా. సర్జికల్ ట్రీట్మెంట్ అంటే యూజువల్గా ఈ టాన్సిల్స్ గొంతులో అవి జనరల్ అనస్థీషియా ద్వారా అవి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది దీనికి యూజువల్గా ఒక 1 day స్టే ఇన్ ద హాస్పిటల్, డే కేర్ సర్జరీ కూడా చేయొచ్చు. ఇది రికవర్ అయ్యడానికి ఒక 7 to 10 days మ్యాక్సిమం 15 డేస్లో మీ ప్రాబ్లం పూర్తిగా నయమయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నది అనేది ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ టు గో ఫర్ సర్జికల్ ట్రీట్మెంట్.